హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ టాక్స్ ఈరోజు రెండు వేల ఇరవై ఒకటిలో తమిళ్లో వచ్చిన కసట తపరా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది అయినా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ మూవీలో ఆరు కథలు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటుంది ఈ మూవీని వాంటేజ్ పాయింట్ థీరీ అండ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అనే రెండు థీరీస్ని బేస్ చేసుకుని తీశారు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే వాయిస్ ఓవర్లో ఈ ప్రపంచంలోని మన జీవితాలలో రెండు తీరీస్ ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి వాటిలో ఒకటి వాంటేజ్ పాయింట్ థియరీ రెండవది బటర్ఫ్లై ఎఫెక్ట్ ముందుగా వాంటేజ్ పాయింట్ థియరీ అంటే ఈ ఇమేజ్ని చూడండి అక్కడ ఒక వ్యక్తి గోడ ముందు ఫోన్ చూస్తూ ఉండగా మరో వ్యక్తి వచ్చి ఆ ఫోను చూస్తున్న వ్యక్తిని గుణపంతో పడుస్తున్నట్లు ఉన్నాడు అయితే మనం అదే యాక్షన్ని వేరే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఆ రెండవ వ్యక్తి కేవలం గోడను మాత్రమే పగలగొడుతున్నాడు ఆ ఫోన్ చూస్తున్న మనిషిని ఏమీ చేయడం లేదు అలాగే ఈ ఇమేజ్ని చూడండి అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారి ముందు ఒక నెంబర్ ఉంది అది ఒకరు పాయింట్ ఆఫ్ వ్యూలో సిక్స్ గాను మరొకరు పాయింట్ ఆఫ్ వ్యూలో నైన్ గాను కనిపిస్తుంది దీన్ని వాంటేజ్ పాయింట్ తీరి అని అంటారు రెండవది బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇక్కడ ఈ ఇమేజ్ని చూడండి అక్కడ ఉన్న వ్యక్తి తన షర్ట్ ని హ్యాంగర్ కి తగిలించగా ఆ హ్యాంగర్ వెళ్లి ఫ్యాన్ స్విచ్ మీద పడి ఫ్యాన్ ఆన్ అవ్వడంతో ఫ్యాన్ తిరిగి అక్కడ ఉన్న బాల్ ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వెళ్లి అటుగా వెళ్తున్న ఫ్యాన్ ఆ బాల్ ను తొక్కి అదుపు తప్పి డివైడర్ ను గుద్దుకుంది అంటే మనం చేసే కొన్ని పనులు మనకు తెలియకుండానే మరొక ప్రాంతంలో జరిగే పనికి కారణమవుతాయి దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అంటారు మనం జాగ్రత్తగా గమనిస్తే మన అందరి జీవితాలలో ఈ రెండు తీరీస్ కనిపిస్తాయి ఈ సినిమాలో ఆరు కథలు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి ఈ ఆరు స్టోరీస్లోనూ వాంటేజ్ పాయింట్ థియరీ అండ్ బటర్ఫ్లై ఎఫెక్ట్లు ముఖ్య పాత్రను పోషిస్తాయి అని వాయిస్ ఓవర్ చెప్పి తర్వాత టైటిల్స్ పడతాయి ఫస్ట్ స్టోరీ కవసం స్టార్ట్ అవుతుంది బాల స్నానం చేస్తూ ఉండగా బాలా రూమ్లో ఉన్న బాల రూమ్మెంట్ బాత్రూంలో ఉన్నది రెండు మగ్గులు వాటర్ ఎంతసేపు స్నానం చేస్తావు ఎందుకు గడ్డం సేవ్ చేసుకోలేదు అని అనగా దానికి బాల ఎందుకు బాస్ అన్ని ప్రశ్నలు అడుగుతావు అని అనగా దానికి తన రూమ్మెంట్ రోజు నువ్వు ఒక అందమైన అమ్మాయిని కలుస్తావు నీ లైఫ్ రైన్బోలా మారిపోతుంది అని అంటాడు దానికి బాల ఎందుకు నా లైఫ్లో ట్రబుల్స్ అని అనగా అప్పుడు బాలాతో మాట్లాడుతున్నది ఎవరు అని చూపించగా అక్కడ దేవుడు కృష్ణుడు కూర్చుని ఉంటాడు అప్పటి వరకు ఎవరు రూమ్మేట్ మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటాం ఒక్కసారిగా పాయింట్ ఆఫ్ వ్యూ మార్చగానే అసలు అక్కడ ఎవరు ఉన్నారు అన్నది నిజం తెలుస్తుంది అదే సమయంలో ఒక వ్యక్తి ఒక ఎల్లో కవర్ ఆఫీస్లోని ఒక వ్యక్తికి ఇచ్చి దీన్ని ఆడిటర్ గారు ఇచ్చారు ఆఫీస్లో పెట్టు అనడంతో ఆ ఎల్లో కవర్ తీసుకున్న మరో వ్యక్తి ఆ ఫైల్ తీసుకుని వెళ్ళి ఆఫీస్లో పెడతాడు అదే సమయంలో అదే ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చిన తెలుసా అక్కడ ఆఫీస్లో వాటర్ తాగుతూ తన సర్టిఫికేట్స్ని పక్కన పెట్టి వాటర్ తాగిన తర్వాత తన సర్టిఫికేట్స్ని అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అక్కడే వర్క్ చేస్తున్న బాల ఆ సర్టిఫికేట్స్ని చూస్తూ ఉండగా ఇంతలో బాలాన్ని ఆఫీసులోకి పిలిచి అక్కడ ఉన్న మెడికల్ బాక్స్ని పైన పెట్టమనడంతో బాల తన చేతిలో ఉన్న త్రిషా ఫైల్స్ని అక్కడ టేబుల్ మీద ఇంతకుముందు ఆడిటర్ గారు ఇచ్చిన ఎల్లో ఫైల్ మీద పెట్టి అక్కడ ఉన్న మెడికల్ బాక్స్ పైన పెట్టి తిరిగి వస్తూ వస్తూ త్రిసా సర్టిఫికేట్స్తో సహా ఆడిటర్ ఇచ్చిన ఎల్లో ఫైల్ను కూడా బయటికి తీసుకువస్తాడు బాలా తర్వాత ఆఫీస్ బయట క్యాంటీన్లో ఉన్న త్రిషా వద్దకు వెళ్ళి మేడం మీ సర్టిఫికేట్స్ మర్చిపోయారని ఎల్లో ఫైల్తో సహా త్రిషాకిచ్చి ఆ తర్వాత బాలా వెళ్ళి ఆ క్యాంటీన్ ముందు ఉన్న కుక్క పిల్లకి టిఫిన్ పెడుతూ ఉంటాడు తర్వాత కొద్ది సమయానికి త్రిషా బాలా వద్దకు వచ్చి మీరు నాకు ఎల్లో ఫైల్ని కూడా ఇచ్చారు ఇది నాది కాదు అని తిరిగి ఇవ్వడంతో ఓకే అని ఆ ఎల్లో ఫైల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు బాలా ఆ రోజు రాత్రి దేవుడు కృష్ణుడు బాలాతో నేను నీ కోసం అందమైన అమ్మాయిని పంపితే నువ్వు కుక్కపిల్ల దగ్గర ఉన్నావా నేను దేవుని నేను సర్వ ప్రాణుల అవసరాల గురించి ఆలోచిస్తాను నువ్వు త్రిషా గురించి ఆలోచించు అని అంటాడు ఆ నెక్స్ట్ డే బాలా ఒక హాస్పిటల్లో ఉండగా అక్కడ ఒక బాబు బాధపడుతూ ఉంటే తనకు ట్రీట్మెంట్కి అయ్యే డబ్బులు బాలా ఇచ్చి బ్యాలెన్స్ ఇప్పుడే తెస్తాను మీరు బాబుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని బ్యాలెన్స్ డబ్బు కోసం వెళుతూ ఉండగా త్రిసా ఎదురుపడంతో తన దగ్గర డబ్బు అప్పు తీసుకుని హాస్పిటల్ బిల్ పే చేస్తాడు ఆ తర్వాత త్రిష బాలా మంచితనం చూసి బాలాకి దగ్గరవుతూ ఉంటుంది లార్డ్ కృష్ణ మాత్రం బాలా అండ్ త్రిషాలను కలపడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఒకరోజు త్రిషా వచ్చి బాలాని లవ్ చేస్తున్నాను అని చెప్పడంతో బాలా అండ్ త్రిష షాపింగ్లో సినిమాలకి తిరుగుతూ ఉంటారు అయితే ఒకరోజు ఇద్దరు కలిసి ఉండగా త్రిష ఫాదర్ ఇద్దరిని చూసి ఇంటికి వెళతాడు ఆ నెక్స్ట్ డే త్రిషా కాల్ చేసి నాన్న ఇంట్లో గొడవ చేస్తున్నాడు మనం త్వరగా పెళ్లి చేసుకుందామని అంటుంది ఆ రోజు బాలా తన ఒమేగా ఆఫీస్కి ఎల్లో ఫైల్ తీసుకుని వెళ్ళగా అదే సమయంలో ఆఫీస్లో ఎల్లో కవర్ కనిపించడం లేదన్న కంగారులో ఉన్న ఆఫీసు వాళ్ళు బాలా చేతిలో ఉన్న ఎల్లో ఫైల్ని చూడకుండానే నువ్వు బయటికి వెళ్ళు తర్వాత మాట్లాడతాను అని పంపించేస్తారు దాంతో బయటకు వచ్చిన బాల అక్కడ ఉన్న డ్రైవర్ని కలిసి నేను త్రిశాని లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నాను నాకు రూమ్ కావాలి అని అనగా అది మొత్తం విన్న డ్రైవర్ అది సరే ఆ ఎల్లో ఫైల్ ఏమిటి అని అడగగా దానికి బాల ఇది ఆఫీసు నుంచి పొరపాటున నాతో పాటు బయటకు వచ్చింది ఆఫీసులో తిరిగి ఇవ్వడానికి వెళ్ళగా సార తిడుతున్నారు అని అనగా దానికి డ్రైవర్ ఆ ఎల్లో ఫైల్ తీసుకుని అక్కడే ఉన్న నీలి అనే వ్యక్తికి ఇచ్చి నీ వ్యాన్లో ఈ ఫైల్ని పెట్టు అని అంటాడు ఆ తర్వాత ఆ డ్రైవర్ బాలాకి తను ఉన్న అపార్ట్మెంట్లో రూమ్ రెంట్కి ఇప్పిస్తాడు దాంతో త్రిషా అండ్ బాల చాలా ఆనందంగా ఉంటారు త్రిషా తనతో పాటు తన సర్టిఫికేట్లు నగలోకి తీసుకువచ్చి ఆ రూమ్ లో పెట్టి రేపు ఉదయం మనం పెళ్లి చేసుకుందాం నువ్వు ఈ రోజు త్వరగా ఇంటికి రా అని అంటుంది ఆ రోజు బాలా లార్డ్ కృష్ణాకి బాయి చెప్పి కొత్త ఇంటికి వెళ్ళడానికి అన్నీ సర్దుకుంటూ ఉంటాడు ఆ రోజు సాయంత్రం త్రిషా కొత్త ఇంటి వద్దకు రాగా అక్కడ చాలామంది జనం గుమ్ముకూడి ఉంటారు వెంటనే త్రిషా తన రూము వద్దకు వెళ్ళగా అక్కడ తన రూమ్ డోర్ ఓపెన్ చేసి తన బ్యాగ్ కూడా ఓపెన్ చేసి ఉంటుంది అక్కడే ఉన్న డ్రైవర్ ఒక లెటర్ త్రిషాకి ఇస్తాడు దాంట్లో బాలా ఇలా రాసి ఉంటాడు నాలాంటి పేదవారికి డబ్బు ప్రేమ కన్నా చాలా ముఖ్యం అందుకే నీ బంగారం నీకన్నా ముఖ్యమని బాలా సైన్ చేసి ఉంటాడు అక్కడే ఉన్న పోలీసులు ఆ బాలా మీద ఇప్పటికే ఏడు కేసులు ఉన్నాయి తను తన ఫ్రెండు కలిసి అమ్మాయిలను మోసం చేయడంలో మంచి సమర్థులు అనడంతో బాలాని ఎంతగానో ప్రేమించిన త్రిష ఏడుస్తూ ఉంటుంది అక్కడతో మొదటి స్టోరీ అయిపోతుంది సెకండ్ స్టోరీ సద్యాదల్ కాన్స్ప్రసీ స్టార్ట్ అవుతుంది అయోధి వేద అనే పెద్ద రౌడీ తన కొడుకు ఇశాక్ని బాగా ప్రేమిస్తూ తనని బాగా చదివించి తనని రౌడీలా కాకుండా బాగా చదివించి విదేశాలలో సెటిల్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఒకరోజు అయోధి వేద తన ఫ్యామిలీతో రెస్టారెంట్లో ఉండగా కొంతమంది వచ్చి అయోధి వేద మీద అటాక్ చేస్తారు వారిని కొట్టి మిమ్మల్ని ఎవరు పంపారు అని అనగా దానికి వాళ్ళు సగాలి బ్రదర్ వండరవి పంపారు అని అంటాడు ఎవరతను అని అనగా దానికి అయోధి వేద రైట్ హ్యాండ్ అదే అన్న ఒమేగా డ్రగ్ డీలర్షిప్ కోసం మనతో పోటీ పడినవారు అని అంటాడు ఆ నెక్స్ట్ డే అయోధి వేద తన ఇంటికి వచ్చిన ఆడిటర్ వద్దకు వెళ్ళి మీ అమ్మాయి ఎలా ఉంది అని అనగా దానికి ఆడిటర్ తన ఇంట్లో ఉంది సార్ అని అనగా దానికి అయోధి వేద అన్నీ సెట్ అవుతాయి మన అమ్మాయిని సేఫ్గా తీసుకువచ్చాం కదా అని అనగా దానికి ఆడిటర్ నాకు ఆ అబ్బాయి జాబ్ చిన్నదైనా అభ్యంతరం లేదు కానీ ఆ అబ్బాయే కొంచెం వింతగా ఉన్నాడు అని అనగా ఎక్కడ తను అని అయోధి వేద ఆ కుర్రవాడి వద్దకు వెళతాడు అప్పుడే అయోధి వేదతో మాట్లాడిన ఆడిటర్ ఎవరో అని ఆడిటర్ని చూపించగా అది ఎవరో కాదు మొదటి కథలో త్రిషా ఫాదర్ అని తెలుస్తుంది అయోధి వేద త్రిషా బాయ్ ఫ్రెండ్ బాల వద్దకు వెళ్ళగా అయోధి వేద రైట్ హ్యాండ్ అయోధి వేదతో సార్ మనం తన చేత నిన్ను ప్రేమించడం లేదు బంగారం తీసుకొని వెళ్ళిపోతున్నట్లు లెటర్ రాయించాం సార్ అలాగే అక్కడ ఉన్న పోలీసులతో తన మీద ఏడు కేసులు ఉన్నట్లు త్రిషాకి చెప్పించాము అని అంటాడు దానికి బాల సార్ కృష్ణ చెప్పాడు తను నా కోసమే వచ్చిందని మేము ఎవరికీ హాని చెయ్యము మమ్మల్ని వదిలేయండి అని బతిమలాడుతూ ఉంటాడు దానికి అయోధ్య వేద బాలాన్ని కొట్టమని చెప్పి వారు త్రిషా నుంచి తీసుకువచ్చిన బంగారాన్ని త్రిషా ఇచ్చి వీటిని కరిగించి కొన్ని రోజుల తర్వాత కొత్త నగలు ఇంటికి తీసుకుని వెళ్ళు ఏ డౌటు ఉండదు అలాగే ఇవన్నీ ఒక నెల రోజుల్లో సెట్ అవుతాయి అని త్రిష ఫాదర్ని ఇంటికి పంపుతాడు అయోధి వేద ఆ తర్వాత బాల అయోధి వేద మెడ మీద కత్తి పెట్టడంతో అయోధ్య వేద తప్పించుకునే ప్రయత్నం చేయగా అయోధి వేద గాయం గాయమవుతుంది దాంతో అయోధి వేద హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని ఆ తర్వాత బయటికి వస్తూ ఉండగా అక్కడ ఆడిటర్ వైఫ్ ఉండడం చూసి ఏమిటమ్మా నువ్వు అనగా దానికి తను త్రిషా అన్నం తినక నీరసం వచ్చి పడిపోయింది అందుకే హాస్పిటల్లో జాయిన్ చేశాము అని అనగా అయోధ్య వేద త్రిష వద్దకు మాట్లాడడానికి వెళ్ళి అమ్మ అన్నీ మర్చిపో మీ నాన్న నీ కోసమే చెప్తున్నాడు అని అనగా దానికి త్రిష అంకుల్ నా వయసు ఇరవై ఐదేళ్ళు నేను నా ఫ్యూచర్ గురించి ఆలోచించిన అరవై ఏళ్ళు వచ్చిన నాన్న నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు బాల అలాంటి వాడు కాదు అని బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత అయోధ్య వేద హాస్పిటల్లో పక్కకు రాగా అక్కడ అయోధి వేద కొడుకు ఒక లేడీ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు దాన్ని అయోధి వేద గమనిస్తూ ఉంటాడు ఆ లేడీ డాక్టర్ ఇషాక్ తో మా నాన్న జడ్జ్ మీ నాన్న పెద్ద రౌడీ మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోడేమో అని అనగా దానికి ఇషాక్ నేను పాపం చేసి నా తండ్రి కడుపులో పుట్టాను నేను నువ్వు లేకుండా బ్రతకలేను నేను నాన్న కోరికను తీర్చగలను మరి నా జీవితం ఏమిటి అని బాధపడుతూ ఉంటాడు అది విన్న అయోధి వేద పక్కకి వెళ్లి సిగరెట్ తాగుతూ బాధపడుతూ ఉంటాడు అదే సమయంలో ఫస్ట్ స్టోరీలో త్రిషాకి ఇల్లు రెంట్కి ఇప్పించిన డ్రైవర్ అక్కడికి వచ్చి అయోధ్య వేదాను చూసి అయోధ్య వేదాకి విష్ చేయగా అయోధి వేద నా కారు చిన్న ప్రాబ్లంలో ఉంది నన్ను ఒక చోట డ్రాప్ చేయమనడంతో ఇద్దరు టెంపోలో వెళుతూ ఉండగా ఆ వ్యాన్ లో బాలా ఫోటో ఉన్న ఫైల్ను చూసిన అయోధి వేద ఎవరితను అని అనగా అది పెద్ద కథ సార్ నిన్న తనకి పెళ్లి లాస్ట్ మినిట్లో అమ్మాయి బంగారం ఎత్తుకొని పారిపోయాడు ఎప్పుడూ పది మంది మంచి కోరుకునే బాలా ఇలా చేశాడంటే నమ్మశక్యంగా లేదు కానీ నమ్మవలసి వస్తుంది నేను తన రూమ్లో ఉన్న ఒక నెంబర్కి కాల్ చేయగా అది డాక్టర్ నెంబర్ నేను వెళ్ళి ఆ డాక్టర్ని కలవగా బాలాకి మెంటల్ ప్రాబ్లం ఉందంట తను తనతో లాడ్ కృష్ణ ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటాడంట అని అంటాడు ఆ తర్వాత అయోధి వేద జడ్జి వద్దకు వెళ్ళి మా బాబు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు తను చాలా మంచివాడు తనకి నేను చేసే రౌడీ పనులకు సంబంధం లేదు వారిద్దరికీ పెళ్లి చేయండి అని అనగా జడ్జి కొంత సమయం ఆలోచించి అయోధి వేదా గారు నాకు రెండు రోజులు టైం ఇవ్వండి అని అంటాడు ఆ నెక్స్ట్ డే కౌన్సిలర్ అయోధ్య వేదా వద్దకు వచ్చి ఎమ్మెల్యే సిస్టర్ చెప్పింది ఉమేఘ డ్రగ్ డీల్ని నువ్వు మళ్ళీ తీసుకుంటున్నావని కానీ ఆ వన్నరవి అడ్డం పడుతున్నాడు ఎమ్మెల్యే సిస్టర్ ఆ రవిని అడ్డం తప్పించమంది అనడంతో దానికి అయోధ్య వేద మాత్రం తన కొడుకు కోసమని నేను ఇప్పుడు మడర్స్ చేయను నాకు ఈ డీల్ వద్దు అని అంటాడు దానికి అయోధ్య వేద కొడుకు ఇషాక్ కూడా తీసుకోవచ్చు కదా నానా అని అనగా దానికి అయోధ్య వేద వద్దు నీకు ఇవేమీ తెలియదు నువ్వు చదువుకో అని అంటాడు ఆ నెక్స్ట్ డే ఇషాక్కి ఇంటర్వ్యూ ఉండడంతో అయోధ్య వేద తనని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు ఇషాక్ అక్కడ ఇంటర్వ్యూ బాగా ఇవ్వడంతో ఇషాక్ సెలెక్ట్ అవుతాడు అదే సమయంలో ఇషాక్కి నీ ఫాదర్ని ఎన్కౌంటర్లో చంపేశారు అని చెప్పి కాల్ వస్తుంది వెంటనే ఇంటికి వెళ్ళి బాధపడుతూ ఉండగా అక్కడికి అయోధ్య వేద రైట్ హ్యాండ్ వచ్చి తో రాము ఇన్ఫార్మర్ ఇదంతా రాజకీయ కుట్ర అని అనగా ఇషాక్ వెంటనే వారి టీంలోని రాము వద్దకు వెళ్ళగా రాము అయోధ్య వేద డెడ్ బాడీకి దూరంగా కూర్చొని బాధపడుతూ ఇషాక్ని బాధగా చూస్తూ ఉంటాడు ఇషాక్ తన తండ్రిని చంపించాడన్న కోపంతో రాముని పొడిచి చంపుతాడు తెలియకుండానే రామును చంపి తన తండ్రి కుర్చీలో కూర్చుంటాడు అక్కడతో రెండవ స్టోరీ అయిపోతుంది మూడవ స్టోరీ తప్పట్టం ఫాల్ ప్లే స్టార్ట్ అవుతుంది ఖండ పోలీస్ ఆఫీసర్ ఒక పాడుబడిన బిల్డింగ్ వద్దకు వెళ్ళగా అక్కడ ఉన్న డీసీ చతుర్వేది కండాని కాల్చడంతో కింద పడ్డ కండ నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు చదువుకోవడానికి ఫీజు కట్టాడు కానీ ఇప్పుడు నేను డిపార్ట్మెంట్లో ఎదుగుతూ ఉంటే అది చూసి భరించలేక ఈ డిప్యూటీ కమిషనర్ నన్ను కాల్చాడు అని తన గతాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు కండా తన వైఫ్ కన్మణిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటాడు కన్మణి చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఇద్దరు హ్యాపీగా ఉన్న సమయంలో ఒకరోజు కండా టీమ్ తో తన పై ఆఫీసర్ ఈ ఎన్కౌంటర్ ని మినిస్టర్ గారు ఆరా తీస్తున్నారు మనం చాలా క్లీన్ గా ఈ ఎన్కౌంటర్ చెయ్యాలి అని అంటాడు ఆ తర్వాత కండా తన ఫ్రెండ్ని కలిసి ఈ డిసి ఎన్కౌంటర్ చేసే బాధ్యత నాకే ఇచ్చాడు నేను ఈ ఎన్కౌంటర్ చెయ్యను కేవలం అటెంప్ట్ మాత్రమే చేస్తాను అని తన ఫ్రెండ్కి చెప్పగా దానికి కండా ఫ్రెండ్ అయినటువంటి మరొక పోలీస్ మంచి ప్లాన్ మొదటి ఎన్కౌంటర్ ఫెయిల్ అయితే మరలా నీకు ఎన్కౌంటర్ చేసే కేసులు ఇవ్వరు నువ్వు కన్మని ఆనందంగా ఉండవచ్చు అని అంటాడు ఆ నెక్స్ట్ డే కండా తన టీమును తీసుకుని ఎన్కౌంటర్ చేయడానికి బయలుదేరుతాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత తన టీంతో ప్లాన్లో చిన్న చేంజ్ నేను చెప్పినప్పుడు రండి అని చెప్పి కండ ఒక్కడే ఎన్కౌంటర్ చేయవలసిన వ్యక్తి వద్దకు వెళ్ళగా అక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే కండా చంపడానికి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు రెండవ స్టోరీలో అయోధి వేద అని అర్థమవుతుంది అదే సమయంలో అయోధి వేద తన రైట్ హ్యాండ్తో మన మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేస్తున్నారంట అని అంటూ ఉండగా కండా అక్కడికి వెళ్ళి మా డిపార్ట్మెంట్ నిన్ను ఎన్కౌంటర్ చేయమంది కానీ నేను చెయ్యను నేను కొన్ని బుల్లెట్స్ నీ బండి మీద కాల్చుతాను మీరు వెళ్ళిపోండి అని అంటాడు దానికి అయోధ్య వేద రైట్ హ్యాండ్ అన్న మన బండిని ఇప్పుడే సర్వీసింగ్ చేయించామని అనగా దానికి అయోధ్య వేద సరే నువ్వే ఆ గన్ను తీసుకొని కాల్చు అని అంటాడు దాంతో రైట్ హ్యాండ్ కండ దగ్గర గన్ను తీసుకోవడానికి వెళ్ళగా కండ ఆలోచిస్తూ ఉంటాడు దానికి రైట్ హ్యాండ్ అన్న సార్ అనుమానిస్తున్నాడు అని అనగా దానికి కండ నేను మీకు భయపడ్డం ఏమిటి అని తన గన్ను రైట్ హ్యాండ్ కి ఇస్తాడు తను ఆ గన్ను తీసుకుని అయోధి వేద ఉన్న కారు వద్దకు వచ్చి అయోధి వేదానే కాల్చి చంపుతాడు కండా షాక్ అవుతాడు అయోధ్య వేద రైట్ హ్యాండ్తో పాటు స్పాట్లో ఉన్న రాము షాక్ అయ్యి మాట పడిపోతుంది వెంటనే రైట్ హ్యాండ్ ఒకరికి కాల్ చేసి అయోధి వేదాను చంపాను అని అంటాడు అప్పుడే రివీల్ అయ్యే క్విస్ట్ ఏమిటి అంటే అయోధి వేద పవర్ కోసం ఆ కుర్చీ కోసం అయోధి వేద కొడుకు ఇషాకే అయోధి వేదాన్ని చంపించాడు అని అర్థమవుతుంది రైట్ హ్యాండ్ అయోధి వేదాన్ని చంపిన గన్నుని కండాకిచ్చి సార్ ఈ పాపాన్ని నేను తీసుకుంటాను నువ్వు వెళ్ళి ఎన్కౌంటర్ చేసినందుకు మెడల్ తీసుకోని అంటాడు మీడియా మొత్తం కండా ఎన్కౌంటర్ చేశాడని చెప్తూ ఉంటుంది కండా వైఫ్ కన్మని నువ్వు మనుషుల్ని చంపుతున్నావు అంటూ తనతో గొడవ పడుతూ ఉంటుంది డీసీ కాల్ చేసి ఎన్కౌంటర్ క్రెడిట్ మొత్తం నీ అకౌంట్లో వేసుకున్నావు నా పేరు ఎందుకు చెప్పలేదు అని కండా మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటాడు కండా తన ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ వద్దకు వెళ్ళగా కండా ఫ్రెండ్ నువ్వు ఎన్కౌంటర్ చేయనని ఒక లెటర్ పెట్టు కాకపోతే అలా చేస్తే శాలరీ పెరగదు అని అంటాడు దానికి కండా ఫ్రెండ్ వైఫ్ వనతి మరి అన్నయ్య ఈఎంఐల సంగతి ఏమిటి అన్నయ్య డ్యూటీ మాత్రమే చేస్తున్నాడు అని అనగా దానికి కండా వైఫ్ కన్మణి నాకు అలాంటి జీవితం వద్దు అని అంటుంది అదే సమయంలో డీసీ చతుర్వేది ఖండాతో మరో ఎన్కౌంటర్ చేయించడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అయోధి వేదా కొడుకు ఇషాక్ డీసీ వద్దకు వచ్చి తన ఆడిటర్ని చూపించి సార్ ఆ బాల మరలా తన కూతుర్ని కిడ్నాప్ చేశాడు అని చెప్తూ ఉండగా డీసీ ఆడిటర్ని బయట వెయిట్ చేయమని చెప్పి ఇషాక్ నీకు ఏం కావాలో చెప్పు అని అనగా దానికి ఇషాక్ మా నాన్న కొన్ని తప్పులు చేశాడు నేను అవి చేయదలుచుకోలేదు నేను నీ ఫ్రెండ్షిప్ని కోరుకుంటున్నాను నువ్వు చెప్పింది చేస్తాను అని అనగా దానికి డీసీ ఓకే నేను చెబుతాను ఎప్పుడు ఏం చెయ్యాలో అని అంటాడు అదే సమయంలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న తన ఫ్రెండ్తో కండా మొదటిది యాక్సిడెంటల్ ఎన్కౌంటర్ చేసినట్లు నటించాను రెండవ దాన్ని ఎలా ఆపాలా అని ప్లాన్ చేస్తాడు తర్వాత ఆఫీస్కి వచ్చి తన టీంతో రవిని చంపడానికి ప్లాన్ చెప్తాడు కండ అయితే అది మొత్తం విన్న డీసీ సేమ్ ప్లాన్ అయోధ్య వేదా కొడుకు ఇషాక్కి చెప్పి మొదటి ఎన్కౌంటర్లో కండా తప్పించుకున్నాడు మీరు ఈ ఎన్కౌంటర్లో కండాని చంపండి అని చెప్తాడు అదే సమయంలో కండ తన ప్లాన్ని మరొకరికి చెప్పి నేను వారిని కాల్చలేను నువ్వు నా బదులు కాల్చు అని ఒకరిని రెడీ చేస్తాడు ఆ తర్వాత కండ తన వైఫ్కి మరొక ఎన్కౌంటర్ చేయను అని చెప్పి ఒట్టు వేస్తాడు అయితే ఎన్కౌంటర్ రోజు రానే వస్తుంది కండా టీం వారి వారి ప్లేసుల్లో ఉంటారు అదే సమయంలో అయోధ్య వేద రైట్ హ్యాండ్ కండాకు దూరంగా నిలబడి కండాని చంపడానికి రెడీగా ఉంటాడు కండా టీం ఎన్కౌంటర్ స్టార్ట్ చేసి రవిని చంపేస్తారు రవి గ్యాంగ్ కాల్చిన కాల్పుల్లో కండాని చంపడానికి వచ్చిన అయోధ్య వేద రైట్ హ్యాండ్ చనిపోతాడు టీవీలో కండా మరొక ఎన్కౌంటర్ చేశారు అని చెప్పడంతో డీసీ ఈ కండా చనిపోలేదా అని చెప్పి కోపంగా ఉంటాడు అదే సమయంలో కండా వైఫ్ ఒట్టేసి మరీ మళ్ళీ ఎన్కౌంటర్ చేసావు అని కండాతో గొడవ పడడంతో కండా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతాడు ఆ నెక్స్ట్ డే కండా తన ఫ్రెండ్ వద్ద ఉన్న సమయంలో తన ఫ్రెండ్ వైఫ్ వనతి టిఫిన్ పెట్టి నేను బయటికి వెళ్తున్నాను అని అనగా దానికి కండా ఫ్రెండ్ ఎక్కడికి అని అనగా దానికి వనతి ఏం చెప్పాలా అని అరుస్తుంది దానికి కండా తనేం తప్పన్నాడమ్మా అని అనగా దానికి కండా ఫ్రెండ్ ఓకే పర్వాలేదు నువ్వు వెళ్ళు అని అంటాడు దానికి వనతి మరలా నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత కండా తన ఫ్రెండ్తో నేను జాబ్కి రిజైన్ చేద్దామనుకుంటున్నా అని అంటాడు అదే సమయంలో డిసి ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఆర్కే మరాఠీతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి సార్ కండా ఇక్కడికి చెకింగ్కి వస్తున్నాడు అని అనగా అక్కడ ఉన్న వారందరూ దాముకుంటారు కండా అక్కడికి రాగానే డీసీ కండాని కాల్చుతాడు ఆ తర్వాత డీసీ తన పై ఆఫీసర్కి కాల్ చేసి సార్ కండా అండ్ టీమ్ టీం ఆర్కే మరాఠీని చంపడం కోసం వెళుతున్నారు నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ ఎన్కౌంటర్ ని దగ్గరుండి చూస్తాను అని మాట్లాడుతూ ఉండగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న కండా లేచి అక్కడ ఉన్న ఆర్కే మరాథీ అండ్ గ్యాంగ్ ని అలాగే డీసీ చతుర్వేదిని కాల్చి చంపుతాడు అక్కడతో మూడవ స్టోరీ అయిపోతుంది నాలుగవ స్టోరీ పందయం బెట్టింగ్ స్టార్ట్ అవుతుంది క్రిష్ అనే కుర్రవాడు చదువుల వలన ఉపయోగం లేదు నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి అని చెన్నైకి వచ్చి ఒక ఇంట్లో వాచ్మెన్గా జాయిన్ అవుతాడు తర్వాత నిదానంగా అదే గెస్ట్ హౌస్కి చీఫ్ మేనేజర్గా ఎదుగుతాడు అదే సమయంలో ఒకరోజు బాగా డబ్బు ఉన్న కింద సాహెబ్ తను ఉన్న గెస్ట్ హౌస్కి రాగా ఎలా అయినా సరే తనతో ఫ్రెండ్ అవ్వాలని డిసైడ్ అయిన క్రిష్ సాహెబ్ని ఫాలో అయ్యి తను రెగ్యులర్గా హార్స్ రైడింగ్ క్లబ్కి వెళ్తాడని తెలుసుకుని వెంటనే ఆ క్లబ్కి వెళ్ళి అక్కడ మెంబర్షిప్ ఎంత అడగ్గా అక్కడ ఉన్న ఉన్న మేనేజర్ పది లక్షలను చెప్పడంతో క్రిషి వెంటనే ఊరికి వెళ్లి తన స్థలం మొత్తం అమ్మేసి క్లబ్ మెంబర్షిప్ తీసుకుని కిండా సాహెబ్కి బాగా క్లోజ్ అవుతాడు క్రిష్ ఈ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఒకరోజు క్రిష్ ఉన్న గెస్ట్ హౌస్కి మూడవ కథలోని డీసీ ఒక అమ్మాయిని తీసుకువచ్చి తిరిగి వెళుతూ ఉంటాడు అలా తిరిగి వెళ్లే సమయంలో డీసీతో పాటు వచ్చిన మహిళ తన ఫోన్ని గెస్ట్ హౌస్లో మర్చిపోతుంది దాంతో గెస్ట్ హౌస్ మేనేజర్ అయినటువంటి క్రిష్ ఆ ఫోన్ ని తీసుకొని ఆ ఫోన్లో ఉన్న హస్బెండ్ అని ఉన్న నెంబర్కి కాల్ చేయగా అది కండా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్కి వెళుతుంది అయితే తను బిజీగా ఉండడంతో కండా కాల్ లిఫ్ట్ చేయగా గెస్ట్ హౌస్ మేనేజర్ క్రిష్ చతుర్వేది సార్ మేడం సెల్ ఫోన్ని గెస్ట్ హౌస్లో మర్చిపోయింది అని అంటాడు కండాకు ఒకరోజు తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్న సమయంలో ఎక్కడికి వెళుతున్నావు అని తన ఫ్రెండ్ అడిగినప్పుడు వనతి కోపం తెచ్చుకున్న సంఘటన గుర్తుకు వస్తుంది దాంతో వనతి తన ఫ్రెండ్ని మోసం చేస్తుంది అని తెలుసుకున్న కండా ఎవరు మాట్లాడుతున్నారు అని అనగా సార్ నేను గెస్ట్ హౌస్ మేనేజర్ని మాట్లాడుతున్నాను అని అనగా దానికి కండా మేము చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము నువ్వు సెల్ ఫోన్ తీసుకువచ్చి ఇవ్వు అనడంతో క్రిషి వెంటనే చెక్ పోస్ట్ దగ్గరకు వెళ్ళి సార్ ఇక్కడ డీసీ చతుర్వేది అసిస్టెంట్ ఎవరో అని అడుగుతూ ఉండగా కండా కృషి వద్దకు వెళ్ళి ఫోన్ ఇవ్వు అని అనగా ఓకే సార్ ఒకసారి చతుర్వేది సార్కి కాల్ చేసి చెప్తాను అని అనగా దానికి కండ అవసరం లేదు అది నా ఫోను ఇచ్చి వెళ్ళు అంటూ క్రిష్ను కొట్టి సెల్ తీసుకుంటాడు అదే సమయంలో కింద సాహెబ్ అటుగా వెళుతూ తన ఫ్రెండ్ క్రిష్ని ఎవరో కొడుతున్నారు అని క్రిష్ దగ్గరికి వెళ్ళి తనకు ట్రీట్మెంట్ చేయించి తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన పేరెంట్స్కి పరిచయం చేస్తాడు సాహెబ్ దాంతో క్రిష్ వారి పేరెంట్స్ ముందు చాలా మంచిగా నటిస్తూ ఉంటాడు అలాగే సాహెబ్ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసుకుంటాడు అదే సమయంలో కింద సాహెబ్ని తన పేరెంట్స్ డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అని తిడుతూ ఉండడం గమనించి ఒక రోజు క్రిష్ సాహెబ్ వద్దకు వెళ్ళి నీ దగ్గర డబ్బు ఉంది నా దగ్గర బ్రెయిన్ ఉంది నువ్వు పెట్టుబడి పెట్టావంటే వాటిని డబల్ చేద్దామని చెప్పడంతో కింద సాహిబ్ తన దగ్గర ఉన్న కోటి రూపాయలు ఇస్తాడు దాంతో క్రిష్ ఆ తర్వాత రోజు నుంచి సాహెబ్ తనకిచ్చిన డబ్బుని రెట్టింపు చేసే పనిలో ఉంటాడు క్రిష్ చెప్పిన విధంగానే చాలా తక్కువ సమయంలో కింద సాహెబ్ ఇచ్చిన డబ్బుని రెట్టింపు చేస్తాడు అదే సమయంలో క్రిష్ అయోధి వేదా కొడుకు ఇషాక్ కి హెల్ప్ చేసి తనకి ఫ్రెండ్ అవుతాడు ఆ తర్వాత కింద సాహెబ్ని కలిసి మనం చేసిన ఇల్లీగల్ బిజినెస్ గురించి పోలీసులకు తెలిసిపోయింది మనం ఈ డబ్బుని వెంటనే డైమండ్స్లోకి మార్చాలి అని ఇషాక్ని హెల్ప్ చేయమని అడగడంతో ఇషాక్ నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు నీ కోసం ఈ మాత్రం చేయలేనా అని ఒక సేట్ నెంబర్ ఇచ్చి తనని కలవండి అని అంటాడు ఇద్దరూ కలిసి వారి డబ్బుని డైమండ్స్గా కన్వర్ట్ చేసుకునే టైంలో కండా వచ్చి ఆ సేట్ని ఎన్కౌంటర్ చేయడంతో సాహెబ్ డైమండ్స్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అయితే ఆ రోజు రాత్రి సాహెబ్ హార్ట్ అటాక్తో చనిపోతాడు క్రిష్ మాత్రం నేను ఇచ్చిన డ్రగ్స్ పనిచేసినట్లు ఉంది అని ఆనందపడుతూ ఉంటాడు ఆ నెక్స్ట్ డే క్రిష్ కింద సాహెబ్ పేరెంట్స్ వద్దకు వెళ్ళి నేను సాహెబ్ బిజినెస్ చేశాము దానిలో వచ్చిన లాభం అని కొన్ని డైమండ్స్ని సాహిబ్ పేరెంట్స్కి ఇచ్చి వారి బ్లెస్సింగ్స్ తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుంచి బయలుదేరగా సాహెబ్ పేరెంట్స్ క్రిస్ మంచితనం చూసి మాకెలాగో పిల్లలు లేరు నువ్వు మాతోనే ఉండిపోవచ్చు కదా అని అనడంతో కృష్ణ నేను వచ్చిందే దానికోసం కదా అనుకుని ముస్లిం లాగా మారి సాహిబ్ ఆస్తి మొత్తానికి యజమాని అవుతాడు అక్కడతో నాలుగవ స్టోరీ అయిపోతుంది ఐదవ స్టోరీ అరంపత్ర రైట్ హౌస్ స్టార్ట్ అవుతుంది సుందరి అనే మహిళ ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి వంట చేస్తూ తన కొడుకు అప్పుతో కలిసి జీవిస్తూ ఉంటుంది ఒకరోజు స్కూల్ హెడ్ మాస్టర్ సుందరికి డబ్బు ఇచ్చి స్కూల్లో ఉన్న బీరువాల పెట్టు అనడంతో సుందరి వెంటనే ఆ డబ్బు తీసుకువెళ్లి బీరువాల పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా సుందరి మన స్కూల్ని చూడడం కోసం మద్రాసు నుంచి కొంతమంది వస్తున్నారు వారికి స్కూల్ మొత్తం చూపించు అనడంతో వెంటనే సుందరి వారికి స్కూల్ చూపించడం కోసం వెళుతుంది అయితే ఆ స్కూల్ చూడడం కోసం కింద సాహెబ్ ఆస్తిని సొంతం చేసుకున్న క్రిస్ ఇబ్రాహిం లాగా మారి స్కూల్ ని చూసి ఆ తర్వాత అక్కడ ఖాళీగా ఉన్న స్థలాన్ని కొని అక్కడ బీర్ ఫ్యాక్టరీ పెట్టాలన్న ప్లాన్ని తనని అడాప్ట్ చేసుకున్న ఫాదర్ కి చెప్పగా అక్కడ ఉన్న సుందరి సార్ మా ఊర్లో బీర్ ఫ్యాక్టరీ పెట్టవద్దు అని అంటుంది అదే సమయంలో ఇబ్రహీం అలియాస్ క్రిస్ తన కారులో ఉన్న కూల్ డ్రింక్ తాగుతూ ఉండగా అక్కడికి సుందరి కొడుకు అప్పు రావడంతో తన డ్రింక్ బాటిల్ ఇవ్వగా సార్ మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అని అనగా అందరినీ పిలిచి క్రిస్ తన దగ్గర ఉన్న డ్రింక్ వారికి ఇవ్వగా సుందరి కొడుకు ఇంకా కావాలి అనడంతో దానికి సుందరి వద్దు సార్ తనకి ఆస్తమా ఉంది చాలా చోట్ల చూపిస్తున్నాం అయినా తగ్గలేదు అనడంతో క్రిష్ ఫాదర్ ఒక కార్డు ఇచ్చి మీ బాబుని ఆ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి ఆ హాస్పిటల్ నా తమ్ముడిది అని అంటాడు ఆ తర్వాత అక్కడ స్థలం చూసిన తర్వాత ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ పెట్టాలా వద్దా అని ఆలోచించుకుంటామని చెప్పి అక్కడి నుంచి క్రిష్ అండ్ ఫ్యామిలీ వెళ్లిపోతారు ఆ రోజు రాత్రి సుందరి కొడుకు అప్పుకి కడుపు నొప్పి బాగా రావడంతో ఊర్లో ఉన్న నర్సు వద్దకు తీసుకుని వెళ్ళి చూపించగా ఆ నర్సు చెక్ చేసి నువ్వు సిటీకి తీసుకుని వెళ్ళు కొన్ని టెస్టులు చేయించాలి అనడంతో సుందరి వద్ద డబ్బు లేకపోవడంతో ఉదయం స్కూల్లో ఉంచిన డబ్బు తీసుకుని సిటీకి వెళుతుంది సిటీలో క్రిష్ ఫాదర్ ఇచ్చిన తన తమ్ముడి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది అదే సమయంలో క్రిష్ కూడా కడుపు నొప్పిగా ఉందని అదే హాస్పిటల్లో జాయిన్ అవుతాడు దాంతో డాక్టర్ క్రిష్ వద్దకు వచ్చి రే నేను నీకు ఇచ్చిన మందు పని చేస్తుంది నేను నా అన్న ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం కింద సాహెబ్ని చంపి లీగల్ గా నా అన్న ఆస్తికి వారసు అయ్యాను కానీ నువ్వు మధ్యలో వచ్చావు అందుకే నిన్ను చంపడం కోసం నువ్వు తాగే డ్రింక్లో డ్రగ్ కలిపాను అని క్రిష్కి ఇంజెక్షన్ ఇచ్చి చంపబోతూ ఉండగా అది మొత్తం విన్న సుందరి ఆ డాక్టర్ మీద దాడి చేస్తుంది దాంతో హాస్పిటల్ స్టాఫ్ సుందరిని కొట్టి పోలీస్ స్టేషన్లో పెడతారు అయితే ఆ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా కండా ఫ్రెండ్ వర్క్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో కండా ఫ్రెండ్ స్టేషన్కి వస్తూ వస్తూ తన వైఫ్తో నీకు కండ ఏం సీక్రెట్ చెప్పాడు తను నీతో మాట్లాడిన తర్వాత నుంచి నువ్వు నాతో చాలా ప్రేమగా ఉంటున్నావు అంటూ స్టేషన్కి వచ్చి స్టేషన్లో ఉన్న సుందరిని చూసి సుందరి గురించి తెలుసుకుని సుందరిని స్టేషన్ నుంచి పంపించేస్తాడు అయితే అదే సమయంలో స్టేషన్లో ఉన్న మరో పోలీస్ చూడమ్మా సుందరి నీ డబ్బులు ఇరవై ఐదు వేల రూపాయలు హాస్పిటల్లో పోయిందంటున్నావు కదా ఇక్కడ దగ్గరలో ఒక చిన్న హాస్పిటల్ ఉంది తను సగం మంది దగ్గర ఫీజు కూడా తీసుకోడు నీ కొడుకుని అక్కడ చూపించు అని ఆ డాక్టర్ అడ్రస్ ఇస్తాడు ఆ పోలీస్ ఆ తర్వాత అతి కష్టం మీద డాక్టర్ వద్దకు వెళ్ళగా అప్పును చెక్ చేసి నువ్వు పెద్ద హాస్పిటల్కి వెళితే ముందు నీ జోబుని స్కాన్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు నువ్వు వెళ్ళి ఈ మందులు తీసుకుని రా అని చెప్పి ఒక మందులు చీటి ఇవ్వగా దాన్ని తీసుకునే సుందరి ఒక షాపు వద్దకు వెళ్ళగా ఆ షాప్ అతను ఇవి మా దగ్గర ఉండవు పక్కనే ఒమేగా మెడికల్స్ గోడౌన్ ఉంది అక్కడ ట్రై చేయండి అని అనగా సుందరి తన కొడుకుని ఎలా అయినా కాపాడుకోవాలి అని ఒమేగా గోడౌన్ వద్దకు వెళ్ళగా అక్కడ ఉన్నవారు ఆ మందులు చీటి చూసి ఇవి చాలా ఖరీదైనవి ఇరవై వేల వరకు అవుతుంది అయినా ఇక్కడ విడిగా అమ్మరు అని అనడంతో సుందరి అక్కడ ఉన్న నీలి అనే వ్యక్తి నుంచి ఫోన్ తీసుకుని తన ఊరు నర్స్కి కాల్ చేస్తుంది ఆ ఫోన్ ఇచ్చిన నీలి ఎవరంటే ఫస్ట్ స్టోరీలో ఎల్లో ఫైల్ తీసుకున్న వ్యక్తి సుందరి నర్స్కి కాల్ చేయగా సుందరి అప్పు ఎలా ఉన్నాడు ఊర్లో చాలా మంది పిల్లలు అప్పులాగా బాధపడుతున్నారు కొంతమంది రక్తం కక్కుంటున్నారు అని అనగా దానికి సుందరి అప్పు కూడా రక్తం కక్కుకుంటున్నాడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది తర్వాత సుందరి ఎంత ట్రై చేసినా మందులు దొరకకపోవడంతో సుందరి ఏడుస్తూ హాస్పిటల్కి రాగా అప్పు కోలుకొని కూర్చొని ఉంటాడు దాంతో సుందరి ఏడు డాక్టర్ కాళ్ళ మీద పడగా దానికి ఆ డాక్టర్ నా దగ్గర మందు ఉంది అది ఇచ్చి బ్రతికించాను ఫుడ్ పాయిజన్ అయ్యింది నెమ్మదిగా కోలుకుంటాడు అని అనగా దానికి సుందరి సార్ మీరు రాసిచ్చిన టాబ్లెట్స్ దొరకలేదు అలాగే మా ఊర్లో మరో ముప్పై మూడు మంది పిల్లలు ఇలాగే బాధపడుతున్నారు అని అనగా దానికి ఆ డాక్టర్ ఈ మందులు ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతాయి ఆ ముప్పై మూడు మంది పిల్లలకు కూడా సేమ్ ఇడికిచ్చిన మందులే వాడండి అని అంటాడు ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఆకలిగా ఉందన్న అప్పుకి తన తాలిని అమ్మి ఆకలి తీర్చాలనుకుని తాళి తీసుకుని వెళుతూ ఉండగా ఒక దొంగ వచ్చి ఆ తాళిని లాక్కుని వెళ్ళిపోతాడు దాంతో సుందరి ఆ దొంగ వెంట పడుతుంది అదే సమయంలో ఒమేగాలో వర్క్ చేసే నీలి అక్కడికి వచ్చి దొంగను కొట్టి ఆ చైన్ సుందరికి ఇప్పించి ఆ తర్వాత తన వ్యాన్ నుంచి ఒక కవర్ తీసుకువచ్చి అక్క ఈ బాక్సులో ముప్పై మూడు మంది పిల్లలకు సరిపడే మందులు ఉన్నాయి నేను లెక్కల్లో మేనేజ్ చేస్తాను నువ్వు వీటిని తీసుకుని వెళ్ళి ఆ పిల్లల్ని కాపాడు అని అంటాడు దాంతో ఆ మందులు తీసుకుని వెళ్ళి ఊర్లోని పిల్లల్ని కాపాడుతుంది అదే సమయంలో హాస్పిటల్ నుంచి నర్సు కాల్ చేసి ఇరవై ఐదు వేల రూపాయలు దొరికింది అని వాటిని మరలా సుందరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అక్కడతో ఐదవ స్టోరీ అయిపోతుంది ఆరవ స్టోరీ అక్కడ కేర్ స్టార్ట్ అవుతుంది సంయుధన్ ఒమేగా మెడికల్ గోడౌన్లో డ్రైవర్గా వర్క్ చేస్తూ తన భార్య మరియు ఇద్దరు కొడుకులు ఒక పాపతో ఆనందంగా జీవిస్తూ ఉంటాడు ఒకరోజు తెల్లవారుజామున పోలీసులు వచ్చి సంయుధన్ని అరెస్ట్ చేసి రీజన్ చెప్పకుండా స్టేషన్కి తీసుకుని వెళ్తారు సంయుధన్ సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి సార్ అని ఎనగా పోలీసులు టీవీ ఆన్ చేసి అది చూడు అని అంటారు ఆ టీవీ న్యూస్లో వెన్పురుషన్ విలేజ్లో ముప్పై మూడు మంది పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నారు వారిలో ఏడుగురు చనిపోయారు మరో ఇరవై ఆరు మంది పరిస్థితి విషమంగా ఉంది సుందరి అనే మహిళకి ఒమేగాలో వర్క్ చేసే సంయుధన్ అనే ఎంప్లాయీ అవుట్డేటెడ్ మెడిసిన్ ఇవ్వడం వలన ఇదంతా జరిగింది అని టీవీలో చెప్తూ ఉంటారు అది చూసిన సంయుధన్ నాకు ఆమె ఎవరో తెలియదు నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు అదే సమయంలో ఒమేగా ఎండీ పోలీసులతో మాట్లాడి తర్వాత సంయుధన్ వద్దకు వచ్చి నువ్వు జైల్లోకి వెళ్ళు వారం రోజుల్లో బయటికి తీసుకువస్తాను అని చెప్పడంతో ఎండీ మీద ఉన్న నమ్మకంతో సంయూధన్ తన భార్య చెప్తున్నా వినకుండా నేనే ఆ మందులు ఇచ్చాను అని సంతకం చేసి జైల్లోకి వెళతాడు ఆ తర్వాత ఒక లాయర్ కుప్పుస్వామి సంయూధన్ వైఫ్ అముదిని వద్దకు వచ్చి నేను మీ హస్బెండ్ని కాపాడుతాను కేసు డీటెయిల్స్ అన్నీ ఇవ్వు అని అడుగుతాడు దాంతో అముదిని తన భర్త కేసుకి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని సాక్ష్యాలు సేకరించి ఒకరోజు ఒమేగా ఎండి వద్దకు వెళ్ళగా అముదిని చూసిన ఎండి నువ్వేమీ బాధపడకు నీ భర్తను నేను తీసుకుని వస్తాను అని అముదిని వద్ద ఉన్న ఒక ఇల్లో ఫైల్ను చూసి అది ఏమిటి అని అడగగా దానికి అముదిని లాయర్ కుప్పుస్వామి కేసు డీటెయిల్స్ ఇస్తే నా భర్తను బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాను అని అన్నారు అందుకే తీసుకుని వెళ్తున్నాను అని అనగా దానికి ఎండి నో నో ఆ డీటెయిల్స్ మన లాయర్కి ఇస్తే సంయుధన్ త్వరగా బయటకు వస్తాడు అని నమ్మి అముదిని నుంచి ఆ ఎల్లో ఫైల్ని తీసుకుని వైఫ్ వైఫ్ని ఇంటికి పంపించేస్తాడు ఆ తర్వాత కోర్టులో ఎండి తన పలుకుబడుగును ఉపయోగించి సాక్ష్యాలన్నీ సంయుధానికి వ్యతిరేకంగా చెప్పిస్తూ ఉంటాడు అదే సమయంలో మినిస్టర్ ఎమ్మెల్యే చిత్రాకి కాల్ చేసి మన డ్రగ్స్ బిజినెస్ నిరంతరాయంగా జరగాలి అదే మన మెయిన్ బిజినెస్ అనగా దానికి ఎమ్మెల్యే నేను హ్యాండిల్ చేస్తాను అని అంటుంది తర్వాత ఆఖరికి సుందరి సుందరికి నిజంగా మెడిసిన్ ఇచ్చిన నీలి కూడా సంయుధానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పడంతో సంయుధానికి ఉరిశిక్ష విధిస్తారు సుందరి సంయుధన్ వైఫ్ అముదని వద్దకు వచ్చి నన్ను క్షమించు మీ హస్బెండ్ నాకు మెడిసిన్ ఇవ్వలేదు కానీ నేను ఇలా చెప్పకపోతే నా కొడుకుని చంపుతా అన్నారు అందుకే అబద్ధం చెప్పాను అని అంటుంది అదే సమయంలో సుందరికి నిజంగా మందులు ఇచ్చిన నీలి సంయుధన్ వద్దకు వచ్చి నేనే నిజంగా మందులు ఇచ్చింది కానీ మా అన్నయ్య పొలిటీషియన్ అందుకే నా పేరు బయటికి రానివ్వలేదు వాళ్లే నా చేత అబద్ధం చెప్పించారు నన్ను క్షమించు అని అనగా దానికి సంయుధన్ నేనే తప్పును ఒప్పుకున్నాను మీరు నా భార్యకి మంచి జాబు వచ్చేలా చేయండి అని అంటాడు ఆ తర్వాత ఒకరోజు జైలర్ సంయుధన్ని పిలిచి రేపు నిన్ను ఉరి తీస్తారు నీ ఆఖర కోరిక ఏమిటి అని అడగ్గా నా పిల్లల్ని చూడాలి అని సంయుధన్ అనడంతో తన పిల్లల వద్దకు పంపుతారు సంయుధన్ తన పిల్లలతో కాసేపు ఆడుకొని పిల్లలతో అమ్మ మాట వినండి నేను విదేశాలకు వెళ్తున్నాను అని తన భార్య మరియు అమ్మకు పిల్లల జాగ్రత్త అని చెప్పి జైలుకి వెళ్ళిపోతాడు ఈ స్టోరీలో మీరు ఖచ్చితంగా కంటతడి పెడతారు ఆ తర్వాత రోజు సంయుధనికి ఉరి కావడంతో అముదిని తన పిల్లల్ని జైలు వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఎవరో అముదిని అని పిలవడంతో అటువైపు చూసి షాక్ అవుతుంది స్టోరీ ఒకరోజు వెనక్కి వెళుతుంది అముధుని ఓదార్చడం కోసం వచ్చిన నీలితో నేను ఎల్లో కవర్ని ఎండీకి ఇచ్చాను అని చెప్పడంతో ఆ ఎల్లో కవర్ మొదట బాలా నుంచి అటు తిరిగి ఇటు తిరిగి ఎండీ ఇంట్లో ఉండడంతో నీలి వెళ్ళి ఆ కవర్ తీసుకువచ్చి జడ్జిని కలిసి సంయుధన్ ఉరిశిక్షను ఆపుతారు దాంతో సంయుధన్ తన పిల్లల్ని కలిసి ఆనందంగా ఉంటాడు ఆ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరికీ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్తో సహా అందరినీ అరెస్ట్ చేస్తారు అక్కడతో ఆరో స్టోరీ అయిపోతుంది ఆరు నెలల తర్వాత ఒక రోజు న్యూస్ పేపర్లో ఆరుగురికి మరణశిక్ష పడింది అని సమీధం ఇంటర్వ్యూ అని ఒక ఆర్టికల్ గా వేసి ఉంటారు అదే పేపర్లో లో పోరాటం చేస్తున్న సుందరిని పోలీసులు అరెస్ట్ చేశారని మరో ఆర్టికల్ వేసి ఉంటారు అలాగే పెద్ద వ్యాపారవేత్త అని చెప్పి క్రిష్ ఫోటో వేసి ఒక ఆర్టికల్ వేసి ఉంటారు అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఖండాని సస్పెండ్ చేస్తారా అని చెప్పి మరో ఆర్టికల్ వేసి ఉంటారు అయోధి వేదా కొడుకు ఇషాక్కి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని మరో ఆర్టికల్ వేసి ఉంటారు బాలా మాత్రం త్రిషాతో హ్యాపీగా ఉంటూ ఇంకా లార్డ్ కృష్ణాతో మాట్లాడుతూ ఉంటాడు అక్కడతో మూవీ అయిపోతుంది మూవీ మాత్రం చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి ఈ మూవీ సోనీ లివ్ యాప్లో ఉంది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్